ఇక్కడైనా కానీ బీజేపీ కార్యకర్తలు వాళ్ళ యొక్క ఆత్మరంతో ఇక్కడిక్కడ మన సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ వాళ్ళతో అయినంత మట్టుకు సేవా కార్యక్రమం చేయాలని నిర్వహించడం జరిగింది వాళ్ళ ఆదేశం మేరకు ప్రతి జాగల మన యొక్క బీజేపీ కార్యకర్తలు ఎక్కడ చూసినా గరిబోళ్ళను తిట్టుకొని వాళ్ళకు బియ్యము కానీ పప్పు చింతపండు ఒక 11 ఐటాలు ఇట్లా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా మా గంగరోజ్ ప్రాంతంలో మన బీజేవయం ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మనకు ఒక 100 కిట్లు తయారు చేయడం జరిగింది 100 కిట్లు కూడా ఇక్కడ పంపిణీ జరుగుతుంది కాబట్టి వాళ్ళ దానిలో పాల్గొన్న వాళ్ళు ఒకటి సుధీర్ యాదవ్ ఒకటి శ్రీరాములు యాదవ్ మన సుధాకర్ గారు అలాగే పింగ్ అంజలి పింకి నరేష్ గారు వీళ్ళ ఐదుగురు కలిసి ఈ ఒక 100 ప్యాకెట్లు పంపిణీ చేద్దామన్న మన యొక్క పార్టీ తరఫున అని వాళ్ళు కూడా అని ఇంతకుముందు కూడా మస్తు చేసేది వాళ్ళు కానీ ఈ 100 కిట్లు మళ్ళీ తయారు చేసి ఈ లాక్డౌన్ అయినంత వరకు మనం ఎంత మద్దతు అయితే మన సేవ జరుగుతుందో ఆ సేవ చేద్దామని అందరికీ కోరుచు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంటి నీటి కార్యక్రమంలో గత 52వ రోజు ఈరోజు 52 రోజుల నుంచి కంటిన్యూగా నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనికి బీజేవయం కూడా వాళ్ళతో అయినంత మటుకు నిన్న నుంచి వాళ్ళు 100 కిట్లు తయారు చేసి పంచడం జరిగింది. దానికి సహకరించిన సుధీర్ యాదవ్ గారికి, రాహుల్ యాదవ్ గారికి, అంజలికి, సుధాకర్ కి, నరేష్ గౌడ్ గారికి వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. విక్రమ్ సింగ్ గారు కూడా వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు ఇలాగే ముందు ముందు కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నిలబడదు ప్లీజ్. లైన్లో ఉన్నాం, లైన్లో ఉన్నాం. అదే కరెక్ట్ అమ్మ, లైన్ ఉంది కదా, రా టోకన్. లైన్ 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 లైన